Hi friends, nenu mi Sarita. Welcome back to our channel Sarita's Vlogs. Ikkada nenu sponge dosa vestunanu. Chala tasty ga and fluffy ga vachindi. Ila ganaka meeku kavalante tappakunda ee recipe ni complete ga chusi try cheyandi. Ikkada chudandi nenu mukka tunchustunnappudu meeku telustu untundi enta soft ga undo. Dinni karanta kuda itte dineyachu. Mana intlo chesukunna pachadalato kuda chala tasty ga untundi. అండ్ ఒకటైతే నేను ప్లెయిన్ వేశాను, ఇంకొకటి ఊతప్పంలాగా వేశాను. ఇది ఊతప్పమే కాదు, మనం గుంటు పునుగులు కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఫ్రీ కావాలంటే. ఈ వెజిటేబుల్స్ వేసి వేశాను, వీటి క్వాంటిటీస్ ఎలాగో చూద్దాం. ముందుగా రేషన్ బియ్యం 2 గిద్దలు తీసుకున్నాను, 1 అరగిద్ద మినపగుళ్ళు వేసుకున్నాను. దాంతోపాటు ఇంకొక 1 అరగిద్ద లావుపాటి సగ్గు బియ్యం తీసుకోవాలి. దాంతోపాటు నేను ఇంకొక 1 అరగిద్ద కీన్వా వేస్తున్నాను. ఈ కీన్వా బదులుగా మీ దగ్గర మిల్లెట్స్ ఏమన్నా ఉంటే అవి 1 అరగిద్ద వేసుకోండి. లేని పక్షంలో కీన్వా కానీ మిల్లెట్స్ కానీ స్కిప్ చేసి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్గా చూసుకోండి. ఇలా నేను శుభ్రంగా 4-5 సార్లు వైట్ వాటర్ వచ్చే వరకు కడుక్కున్నాను. కడిగిన మిశ్రమంలో నేను పుల్ల మజ్జిగ వేసి నానబెడుతున్నాను. ఇది 4 అవర్స్ పాటు నానబెట్టాలి. మీకు పులుపు ఇష్టం లేని వాళ్ళు నార్మల్ మజ్జిగతో నానబెట్టుకోండి. ఈ నానబెట్టినంతసేపు మనకు మజ్జిగ బయట ఉండటం వల్ల కొంచెం వస్తుంది పులుపుదనం. దాన్ని మిక్సీలో వేసుకుని ఈ మజ్జిగతోనే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఈ బ్యాటర్కి సరిపడ ఉప్పు కూడా ముందే వేసేసుకుని గ్రైండ్ చేశాను. అప్పుడు చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది. ఈ బ్యాటర్కి సరిపడ ఉప్పు వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు రాత్రిపూట గ్రైండ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకు వస్తుంది. లేదంటే మీరు మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ స్నాక్ టైం కూడా వేసుకోవచ్చు. చక్కగా వీటితో గుంట పునుగులు కూడా చాలా బాగుంటాయి. కొంచెం ఉల్లిపాయ క్యారెట్ వేసుకుని వేసుకున్నారంటే చాలా టేస్టీగా తింటారు పిల్లలు. అండ్ ఒక్కటి కూడా వదిలిపెట్టరు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని నేను ఇలా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చూడండి ఎలా ఫర్మెంట్ అయిందో చూపిస్తాను. మీకు పిండి అంతా లోపలంతా హోల్స్గా ఉంటుంది. ఇది ఈ గిన్నెకి 1/2 బ్యాటరే మీకు ఫుల్గా వచ్చింది చూసారా. మళ్ళీ మనం ఈ ఫర్మెంట్ అయినంతా ఒక్కసారి బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపి మనం దోశ వేసుకుంటే ఇక్కడ వచ్చిన హోల్స్ మనకి పెనం మీద దోశ వేసినప్పుడు వస్తాయి. ఇక్కడ నేను ముందుగా ప్లెయిన్ వేస్తున్నాను. ప్లెయిన్ చూపించినాక నేను ఊతప్పం కూడా వేసి చూపిస్తాను. ముందుగా ఈ బ్యాటర్లో ఉప్పు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు జీలకర్ర వేసుకుని పాన్ మీద ఈ బ్యాటర్ని ఇలా లైట్గా పోసినట్లయితే పోసి కొంచెం స్ప్రెడ్ చేస్తాం. చూడండి నేను ఇక్కడ మీకు హోల్స్ చూపిస్తాను. ఎంత బాగా హోల్స్ వస్తాయంటే మీకు పొంగినట్టుగా వస్తుంది. దీంట్లో నేను ఎలాంటి సోడా కానీ అలాంటివి ఏమి వేయలేదు. మనం పుల్ల మజ్జిగ పోసినప్పుడే అది ఫర్మెంట్ అవుతుంది. లేదు నార్మల్ మజ్జిగ పోసినా సరే మీకు ఇంతే ప్లఫీగా వస్తుంది. చూడండి ఇక్కడ తుంచుతున్నాను కదా, చక్కగా రబ్బర్లాగా డివైడ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసుకుని ఊతప్పంలాగా కూడా వేసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇంకా కొంచెం 2 గరిటెలు పిండి వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాక ఈ ఆనియన్ మిక్చర్ని అంతా ఇలా పైన స్ప్రెడ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటే చక్కగా కాలుతుంది. చూడండి ఇలా ఊరికిన లేసి వస్తుంది. ఒక వితిన్ 1 మినిట్లో మనకి ఒక్కొక్క సైడ్ 1 మినిట్లో చక్కగా కాలిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.